2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసూర్ రైలు దుర్ఘటనలో 293 మంది మరణించారు. అదే ఏడాది అక్టోబర్లో విజయనగరంలో 2 రైళ్లు ఢీకొనడంతో 14 మంది మరణించారు. ఈ నెల 2న పంజాబ్లో ఫతేగఢ్ సాహెబ్ ప్రమాదంలో 2 గాయపడ్డారు. ఇక ఈరోజు బెంగాల్ న్యూ జల్పాయిగూడలో ప్యాసింజర్ గూడ్స్ ఢీకొనడంతో 15 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ వరుస రైళ్లు ప్రమాదాలు ఇండియన్ రైల్వేకు మాయని మచ్చగా మారుతున్నాయి. ఓ ఘటన మరొక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా రైలు ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కవచ్ అనేది తెర మీదకు వస్తుంది. ట్రైన్ యాక్సిడెంట్ని అడ్డుకోవడానికి ఇండియన్ రైల్వే 0 యాక్సిడెంట్స్ లక్ష్యంతో అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన రక్షణ వ్యవస్థ ఇది. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవచం అన్నట్లు అనమాట. దీనినే ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ లేదా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ సిస్టమ్ ఉంటే ట్రైన్లో ఏదైనా మాన్యువల్ డిఫెక్ట్ ఉన్నా, ఇతర లోపాలు ఉన్నా, రైలు అనుకోకుండా రెడ్ సిగ్నల్ జంప్ చేసినా ట్రైన్ దానంతటా అదే ఆగిపోతుందన్నమాట. ఎదురెదురకుండా రైలు ఢీకొట్టే పరిస్థితి ఎదురవ్వడం, రైళ్లు పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం, రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు కవచ్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది. పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా ఇది లోకో పైలట్ను అప్రమత్తం చేసి రైలు ప్రమాదాలను నిరోధిస్తుంది. ఇందుకోసం రైల్వే స్టేషన్లో రైళ్లలో స్పెషల్ మెషిన్స్ను అమరుస్తారు. ట్రాక్పై ప్రతి కిలోమీటర్కు ఒకటి చొప్పున రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాబ్లను, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కోసం నిర్ధారిత ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, GPS, రేడియో ఇంటర్ఫేస్లతో అన్నింటినీ అనుసంధానిస్తారు. కవచ్ సిస్టమ్కు సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 సర్టిఫికెట్ కూడా ఉంటుంది. అంటే ఈ వ్యవస్థలో 10,000 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే లోపాలు జరగచ్చు అని చెప్పి అర్థం. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. 2022 మార్చి 4న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రైలులో ప్రయాణిస్తూ ఈ వ్యవస్థను పరీక్షించారు. వరల్డ్ సేఫ్టీ డే సందర్భంగా తెలంగాణలో ఈ ప్రయోగం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వందే భారత్ ట్రైన్లో కూడా కవచ్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొస్తున్న వందే భారత్ రైలుకు కవచ్ ఆటోమేటిక్గా బ్రేకులు వేసింది. ప్రయోగాలు పరీక్షల్లో పాస్ అవుతున్న కవచ్ ప్రమాదాలను ఎందుకు ఆపలేకపోతుంది? ప్రమాదానికి గురైన రైళ్లలో కవచ్ టెక్నాలజీ ఉందా లేదా? ఒకవేళ ఉంటే ప్రమాదం ఎందుకు జరిగింది, లేకపోతే ఎందుకు లేదు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కిలోమీటర్కు ₹50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 2024-25 మధ్యంతర బడ్జెట్లో కవచ్ టెక్నాలజీకి ₹557 కోట్లు కేటాయించారు. 2023 జూలై నాటికి 1,465 కిలోమీటర్ల మేర దీనిని ఇన్స్టాల్ చేశారు. ఇండియాలో దాదాపు 68,000 కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్స్ విస్తరించి ఉన్నాయి. 1,465 అనేది చాలా చిన్న నంబర్, కానీ దానికయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకుంటే కవచ్ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చాలా సమయం పడుతుందనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం, ఓ ట్రెండింగ్ టాపిక్స్ కోసం వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేటు న్యూస్ను ఫ్లిప్ చేస్తూ ఉండండి.